ముందు రావడం చాలా మంచిది. ఎందుకంటే ఇట్లా కనుక మనం సమయం ఎఫర్ట్ చేసుకుని ఈ విద్యా వ్యవస్థలో మార్పు దిద్దాలని ప్రయత్నించుకోవాలి కనుక మన విద్యా వ్యవస్థ నాశనమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీరు మ్యాక్సిమం అందరూ కూడా అందించారు, అధ్యక్షులు అందరూ కూడా అన్ని పాఠశాలలో తిరిగి ఉంటారు. మా పరిస్థితి ఎట్లా ఉందో, పేదతరంలో పరిస్థితి ఎట్లా ఉందో అంటే స్కూల్స్లో నిత్యావసర పరిస్థితుల గురించి కూడా మీరు అన్ని గమనించి ఉంటారు. మన అప్ప వచ్చిన తర్వాత అన్ని స్కూల్స్లో కూడా మెరుగైన పరిస్థితి ఏర్పడింది. ముందు ముందు కూడా అంటే ఈ కరోనా వల్ల మ్యాక్సిమం అందరూ కూడా అన్ని పాఠశాలలో తిరిగి పరిస్థితి వచ్చింది. కానీ ఈ కరోనా కొంచెం తగ్గిన తర్వాత కూడా అందరూ కూడా అలాగే స్ట్రాంగ్గా ఉండి అన్ని పాఠశాలలో అంటే గవర్నమెంట్ స్కూల్స్ వాటి పరిస్థితులు కూడా అన్ని అంటే మా పేదవాళ్ళు చదివేది గవర్నమెంట్ పాఠశాలని మ్యాక్సిమం 90% గవర్నమెంట్ పాఠశాలలు చదువుతారు పేదవాళ్ళు. పేదవాళ్ళు అందరూ కూడా ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఏం చెప్తారు. కానీ ఈ ఈ నూతన విద్యా విధానం అనేది ప్రైవేట్ కార్పొరేట్ వారికి అనుకూలంగా ఉందని చెప్పేసి మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఈ విద్యా విధానంలో మార్పు ఖచ్చితంగా రావాలంటే మనందరూ కలిసికట్టు కట్టి ప్రయాణం చేయాలి. అన్ని జిల్లాల్లో మన సోదరులు కడప సోదరులు అన్నారు, అన్ని జిల్లాల్లో కూడా డిఈఓలకి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అంటే మనం ఏమైతే అనుకుంటున్నామో అన్ని కూడా రీచైడ్ చేయడం ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఈ అవకాశం కూడా ధన్యవాదాలు.